దేశం పురోగమించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈలపై యువత దృష్టి సారించాలని పలువురు పారిశ్రామిక నిపుణులు సూచించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటుపై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో సదస్సు జరిగింది. దేశంలో 65 మిలియన్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, దేశ ఎగుమతుల్లో 40% వాటా వీటిదేనని పారిశ్రామిక నిపుణులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఈ రంగంపై అవగాహన పెంచుకుని కష్ట నష్టాలు తెలుసుకోవాలని సూచించారు. ఎవరెవరికైతే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆలోచన ఉందో, మనకు ఉన్న అవకాశాలు ఏంటి, దీనిని ఏ రకంగా మొదలు పెట్టాలి, కంపెనీ రూల్స్ ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఫైనాన్సెస్ అవైలబిలిటీ ఉంది, మనం బిజినెస్కి ఎక్స్పోర్ట్స్కి అవకాశం ఏంటి, వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి మనం గీతం యూనివర్సిటీలో ఆలోచించి ఈ 1 డే కాంక్లేవ్ పెట్టాము. సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి పెట్టుకోవడానికి ఎవరికైతే ఆలోచన ఉందో వాళ్ళందరూ కూడా దీంతో లాభపడతారన్నమాట.